ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసుకోండి. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే ఒక యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. సో ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఇప్పుడు చాలా మంది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు శారీస్ ఏమన్నా అకేషన్స్ టైంలో శారీస్ అలా కట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి లాంగ్ హెయిర్ కావాలి అనిపిస్తుంది కదా. సో లాంగ్ హెయిర్ కావాలనిపిస్తే మనం అప్పటికప్పుడు లాంగ్ హెయిర్ అయితే పెంచుకోలేము కదా. సో మనం బయట మనకి సమరాలు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా. సో దాన్ని మనం ఎలా పర్ఫెక్ట్గా అంటే లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా ఎలా మనం మన హెయిర్తో ఇన్సెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సేమ్ మన సీరియల్ యాక్టర్స్ వాళ్ళ వాళ్ళకి ఒక్కొక్కసారి మార్నింగ్ నుంచి నైట్ 2 o'clock వరకు కూడా వాళ్ళకి షూట్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు అంత టైం కూడా వాళ్ళు ఆ జడని అలానే క్యారీ చేస్తారు, కానీ ఏ విధంగా కొంచెం కూడా లూజ్ అవ్వదు. సో అలా లూజ్ అవ్వకుండా మనం కూడా వాళ్ళ పర్ఫెక్ట్గా సవరంతో ఎలా జడ వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో యాక్చువల్లీ నాకు ఈ థాట్ అనేది రాలేదు, మా ఫ్రెండ్ అడిగిందనమాట. తను ఏంటంటే సవరం ఎలా పెట్టుకోవాలనేది, అంటే మామూలుగా జనరల్గా అయితే వేరే వాళ్ళ హెల్ప్తో వేయించుకోవచ్చు, అది ఈజీనే. బట్ మనకి వేరే వాళ్ళు మన సరౌండింగ్లో లేనప్పుడు మనకి మనం సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి, అలా వేసుకోవాలంటే నీట్గా మనం వేసుకోవాలి ప్లస్ నీట్గా రావాలి. సో మనం వేసుకొని నీట్గా రావాలి అంటే మనకి మనం సెల్ఫ్గా ఎలా సవరణతో జడ వేసుకోవాలో ఒక వీడియో చెయ్యి, నాలా కూడా చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని తను చెప్పడం జరిగింది. నేను ఓకే, మంచిదే కదా, నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అని అనేసి నేను కూడా ఓకే చేస్తాను అని చెప్పాను. సో అందుకే నేను ఈరోజు ఆ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సరే, మనం సవరణతో జడ సెల్ఫ్గా ఎలా వేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. సో నా డూప్లికేట్ హెయిర్ అనేది వచ్చేసింది. మనకి ఇవైతే ఎప్పుడు లాంగ్ హెయిర్ కావాలన్నా మనం లాంగ్ హెయిర్ వేసుకోవచ్చు, బట్ లాంగ్ హెయిర్ పెంచుకుంటే మనకు షార్ట్ హెయిర్ కావాలంటే రాదు కదా. సో లాంగ్ హెయిర్ని మనం ఎలాగైనా అంటే లుక్ వైజ్గా ఎలాగైనా మనం సెట్ చేసుకోవచ్చు, బట్ షార్ట్ హెయిర్ని సెట్ చేసుకోలేం కదా. సో అందుకనేసి నేను శారీ డ్రేప్స్ మీదకి వాటి మీదకి ఎక్కువగా ఈ లాంగ్ హెయిర్ని వాడుతూ ఉంటాను. సో లాంగ్ ఈ సవరంని నేను ఏ విధంగా ఊడిపోకుండా నేను సెల్ఫ్గా జడ ఎలా వేసుకుంటానో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నాకు వచ్చేసి ఇది 350 rupees పడింది. సో అంటే నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళది, మా సిస్టర్ది ఉంటుండే, అది నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడో పోయింది. సో అందుకనేసి నేను కొత్తది కొన్నాను. సో ఇది వచ్చేసి నాకు 350 rupees పడింది. సో ఇప్పుడు నేను ఇది ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతాను. స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ఇక్కడ పుట్ చేసేటప్పుడు మనకి సరిగా అర్థం కాదు కాబట్టి కొంచెం క్లియర్గా చూస్తూ ఉండండి ఎలా వేస్తున్నాను ఏంటి అనేది. దీంతో జడ ఎలా వేసుకోవాలో చూద్దాం. సో నేను అందుకే ఈరోజు హెయిర్ కూడా లీవ్ చేసేసాను, పోనీ వేయలేదన్నమాట, పోనీ టైల్ వేస్తాను రోజు. ఈరోజు అందుకోసమే పోనీ కూడా వదిలేసాను. సో ఇప్పుడు మనకి మనం సెల్ఫ్గా ఎలా జడ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా చూడండి. ఒకటికి 2-3 సార్లు ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇక్కడ హెయిర్ ఒకదానితో ఒకటి కలిసిపోయి కొంచెం చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. సో మనం కొంచెం పేషెన్సీగా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి నాకు పోనీది అన్నమాట. సో పఫ్ది వచ్చేసి నేను పక్కకు తీసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మన హెయిర్ ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంతో పాటు 3 పాయలు తీస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇలా మనం ఫ్రంట్కి వేసేసుకోవాలి, అలాగే దీన్ని కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ని మనం ఇలా ఈ సవరం పాయలో నుంచి మనం తీసుకున్న హెయిర్ ఉంది కదా, దాన్ని 3 లేయర్స్గా అంటే 3 పాయలుగా మనం చేసుకోవాలి. సో ఇదిగో 3 లేయర్స్. ఇప్పుడు మనం సేమ్ మన నార్మల్ జడ ఎలా అల్లుకుంటామో దీన్ని కూడా అలానే అల్లేసుకోవాలి. సో కొంచెం నీట్గా జాగ్రత్తగా
అనుకోండి, ఎందుకంటే మన హెయిర్ పడుతుంది. సో మనం అందులో సెల్ఫ్ గా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం హెయిర్ పడినప్పుడు పెయిన్ కూడా వస్తూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని అల్లుదాము. అల్లినప్పుడు మనకి బ్యాక్ సైడ్ నీట్గా ఉంటుందా లేదా అనేది కూడా చూద్దాం. సో మనకి ఈ పఫ్ది ఉంది కదా, సో దీన్ని ఇలా పెట్టేసి మనం మొత్తం మనం ఫస్ట్ ఒక లేయర్ ని తీసుకుందాము. సో ఫస్ట్ లేయర్, ఇప్పుడు సెకండ్ లేయర్ తీద్దాము. సో మనం దీన్ని కొంచెం కవర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కనిపిస్తుంది మళ్ళీ మంది సవరము అనేసి. సో అలా కనిపించకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు త్రీ పార్టిషన్స్ చేసాం కదా, ఇప్పుడు మనం దీంతో జడ వేసుకుందాము. కొంచెం కష్టమే, ఎందుకంటే సెల్ఫ్గా వేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం. అందుకే నేను కొంచెం పేషెన్స్ ఉండాలి అని చెప్పాను. మనకి ఇక్కడ నెట్ గా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇట్ సైడ్ కూడా సేమ్. ఒకేసారి ఎన్ని బ్యాక్ సైడ్ నుంచే వేయాలంటే కొంచెం హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి, అందుకే ఇలా. సో నా హెయిర్ స్టైల్ అయిపోయింది, కంప్లీట్ అయింది. సో బ్యాంగ్ వేసుకొని చూపిస్తాను. సో నా హెయిర్ అయిపోయింది. మా హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. సో చూడండి ఎలా ఉంది. సో ఇది మనం ఇప్పుడు ఎంత గట్టిగా లాగినా కానీ రాదు. మనం సవరంతో జడ వేసుకోవడం అయితే అయిపోయింది. ఇది మనం మనకి 24 అవర్స్ మనం ఇలానే సవరంతో ఉన్నా కానీ ఇది ఎటువంటి లూజ్ రాదు, అలాగే మనకి ఊడిపోవడం అట్లా కూడా జరగదు. అయితే
మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఇక్కడ కొంచెం కనుక లూజ్ చేసామంటే మనకి ఇక్కడ పెయిన్ వచ్చి దాంతో మనకి ఇరిటేట్ అవుతూ ఉంటాము. సో మనం ఎప్పుడైతే సవరణ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు కొంచెం టైట్గా వేయండి. అప్పుడు మనకి కొంచెం బిడ్డగా అనిపించి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కొంతమందికి లూజ్ రావడం అంటే ఇష్టం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జడని ఇక్కడ నుంచి వేయకుండా కొంచెం కింద నుంచి వేశారంటే మీకు ఇదనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో సెల్ఫ్గా సౌరంతో జడ ఎలా వేసుకోవాలో చేశారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో మీలో ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ వీళ్ళకి ఇలా జడ వేసుకోవడం తెలియకపోతే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ మరి మంచి వీడియోతో కలుద్దాం. బై బై, టేక్ కేర్.